చేస్తున్నారు, దీక్షలు ఏ విధంగా చేస్తున్నారు, ఎంతమంది స్వాములు ఈ విధంగా వెళ్తున్నారు అనేది కూడా అడిగి తెలుసుకున్నాము. మన దగ్గర నుంచి కరీంనగర్ జిల్లా స్వాములు ఇప్పుడు దాదాపు అల్లంపూరు దగ్గరలో అల్లంపూరు హైవే దగ్గర స్వాములు కాళీనాడకర పాదయాత్ర ద్వారా వెళ్తున్నారు స్వామి అయ్యప్ప శబరిమలకు. మరి వారి దగ్గర ద్వారా అడిగి తెలుసుకున్నాము, స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత దూరం నుంచి వస్తున్నారు, ఎంతమంది స్వాములు వచ్చారు, ఎంతమంది పాదయాత్ర సమావం చేస్తున్నారు. సుమారు 130 నుంచి 150 మంది స్వామి నాగరాజ స్వామి. ఆ స్వామి ఇప్పటి వరకు 23 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కాలినడకతో శబరిమల పాదయాత్ర చేసుకుంటా దర్శనం చేసుకుంటాం. ఈ సంవత్సరం వచ్చేసి 23 సంవత్సరం. స్వామి ప్రతి సంవత్సరం మీరు ఇట్లా పాదయాత్ర ముందే వెళ్తుంటారా? స్వామి మేము మాల వేసుకున్నది 18వ సారి, నడవడం మాత్రం ఇది మొదటిసారి. అంటే ఎలాంటి కోరికలు స్వామి అయ్యప్ప స్వామి దగ్గర తీసుకెళ్తున్నారు? కష్టము నష్టము ఎట్టయినా స్వామి గారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నాం స్వామి. స్వామి చాలా దూరం కరీంనగర్ జిల్లా నుండి అంటే అయ్యప్ప స్వామి శబరిమలకు ఇప్పుడు వెళ్ళండి. అవునండి, అక్కడికి వెళ్ళాలంటే పాదయాత్ర ద్వారా మీకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి స్వామి వారి స్పరిస్తూనే మీరు ఆ బాధలు సుదీర్ఘమైన మా ప్రయాణం ముందుకు సాగాలని చెప్పి శరణ కోసంతో మా కాలి నడక. ఇది అయ్యప్ప స్వాములు దాదాపు కరీంనగర్ జిల్లా నుంచి శబరిమలకు బయలుదేరారు. వారితో ముఖాముఖి తీసుకోవడం జరిగింది. అవుటర్ రాజశేఖర్, శ్రీనివాస్, ఉమ్మడి మహారాజ్ జిల్లా.